టైలర్స్ డే పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో శ్రీ సిరిడి సాయి ప్రైమరీ టైలర్స్ అసోసియేషన్ సొసైటీ ఆధ్వర్యంలో టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జెండా వందనం చేశారు. అనంతరం టైలర్స్ డే వర్ధిల్లాలంటూ పట్టణంలోని ప్రధాన కూడలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం టైలర్స్ అసోసియేషన్ మండల గౌరవ అధ్యక్షులు పసగడ సోమేశ్వరరావు మాట్లాడుతూ దర్జీలకు సరైన పని లేదని, గతంలో రోజుకు 2-3 డ్రెస్సులు కుట్టేవాళ్ళమని, సీజన్ లో అయితే తిందామన్నా తీరిక ఉండేది కాదని, గిరాకీని వెనక్కి పంపేవాళ్ళమని, ఇప్పుడు రోజుకు ఒక డ్రెస్ కూడా రావడం లేదని అన్నారు. 10 ఏళ్ల కింద మాకు మస్తు గిరాకీ ఉండేదని, దర్జీ వృత్తితో దర్జాగా బతికేవాళ్ళమని, ఇప్పుడు మాకు గిరాకీ లేదని, కుటుంబ పోషణ కష్టమవుతుందని వాపోయారు. రెడీమేడ్ దుస్తుల ప్రవేశంతో దర్జీ వృత్తికి ప్రాధాన్యత తగ్గిందని, యువత మొత్తం రెడీమేడ్ దుస్తులపైనే వ్యామోహాన్ని పెంచుకుంటున్నారని, పాతతరం వారే దుస్తులను కుట్టించుకుంటున్నారని అన్నారు. ఐక్యత 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 ఐక్యత